Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బద్వేల్ ప్రచారానికి దూరం. నేరుగా ఓటర్లకే కారణం చెప్పిన జగన్. ఉప ఎన్నిక జరగనున్న బద్వేల్ ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ జనసేన పోటీ చేయడం లేదు. ఇక ఈ నెల 28వ తేదీతో ప్రచారం ముగియనుంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి దాసరి సుధకు మద్దతుగా ముఖ్యమంత్రి జగన్ మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలు అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. నియోజకవర్గ పరిధిలోని మండలాల బాధ్యతలను ఎమ్మెల్యేలకు కేటాయించారు. బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ఇస్తుందని చెప్పినా జనసేన అధినేత పవన్ మాత్రం ప్రచారంలో పాల్గొనే అవకాశాలు లేనట్లే. మరో 3 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు మద్దతు ఇస్తున్నట్లుగా సిపిఐ ప్రకటించింది. బీజేపీ నేతలు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కావడంతో ప్రతిపక్షాలు తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నియోజకవర్గ పరిధిలో బహిరంగ సభలో పాల్గొనాలని సీఎం జగన్ భావించిన భారీ బహిరంగ సభలకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం లేదు. కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని నిర్దేశించింది. దీంతో తిరుపతి ఎన్నికల తరహాలోనే ముఖ్యమంత్రి జగన్ బద్వేల్ ఓటర్లకు సైతం లేఖలు రాశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యుని పేరు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి లేఖలు పార్టీ నేతలు గడపగడపకు అందజేస్తున్నారు. అందులో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాల గురించి సీఎం వివరించారు. ఆ లేఖలో మా కుటుంబ సభ్యులతో కలిసి గడిపి బహిరంగ సభ ద్వారా ఓట్లు అడగాలని భావించానని సీఎం చెప్పుకొచ్చారు. బద్వేలకు తాను వస్తే భారీగా అక్క చెల్లెములు ఒక్కసారిగా గుమికూడితే వారిలో ఏ కొందరికైనా కోవిడ్ సోకే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. వారి కుటుంబాల ఆరోగ్య పరిస్థితుల కారణంగా తాను రాలేకపోతున్నట్లుగా సీఎం తన లేఖలో వివరించారు. బద్వేలు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి జగన్ లేఖ ద్వారా కోరారు. ప్రచారం ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు బద్వేలపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం ప్రచారం తీవ్రం చేశారు. బీజేపీ, ఏపీ ముఖ్య నేతలు బద్వేల్లోనే మకాం వేశారు. అయితే టీడీపీ ఈ ఎన్నికలలో బరిలో లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లను తమ వైపుకు మళ్లించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఈ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. వచ్చే నెల 2వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.